గుడ్డు అయితే దీని కోసమేరా నాయర్ రెండు నెలలు కోల్కతా మ్యూజియం బయట వెయిట్ చేసింది ఆరు నెలల స్కెచ్ ఇది దీని కోసమా దీని కోసం ఆరు నెలల స్కెచ్చా స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే అరగంట గుడ్డు అరగంట పంపుతాడు నీకు బంపర్ ఆఫర్ చెప్పనా మన దగ్గర ఫ్రీ కూపన్ కూడా ఉన్నాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా ఆ గుడ్డుని జోగొట్టుగా చేతిలో పట్టుకొని ఇలా ఓపెన్ చేసి చూడు ఏ మగిలితే పాయింట్ ఖరాబ్ అవుతుంది చెప్పించేరా అప్పుడెప్పుడో రష్యాలో ఫాబర్జియన్ ఒకడు ఇలాంటి 69 గుడ్లను తయారు చేశాడు ఆ దేశం రాజుల కోసం ఇప్పుడు వాటిలో 18 మిగిలే ప్రపంచంలో అతి విలువైన యాంటిక్ పీసెస్ లో ఇది ఒకటరా ఇది ఇప్పుడు నాయర్ చేతిలో ఉంది దీన్ని ఫాబర్జియన్ అంటారు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఎంపి జనార్దన్ కొంటున్నాడు ఎంతకి 2 లక్షల 200 కోట్లు రా 200 కోట్ల చూసిన జో లోపల వెట్ నువ్వే స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు ఏంట్రా స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు గుడ్డిని చేతిలో కరెక్ట్ గా పట్టుకోవడం కూడా రాదు అందుకేరా నాయర్ నిన్ను రాబరీ ప్లాన్ నుంచి బయటికి తీసేసింది ఆ రోజు నాకు మైగ్రేన్ తెలియకుండా మాట్లాడాను గుడ్డు లోపల పెట్ట ఇందాక కూడా కార్లో సిగరెట్ గాల్చొద్దని చెప్పినా అయినా విన కూడా గాల్చను ఇప్పుడు నాకు తలనొప్పి స్టార్ట్ అయింది సిగరెట్ వల్ల ఏంట్రా తలనొప్పి నువ్వేరా అందరికి పెద్ద తలనొప్పి కరాపు ఏ ఎవరన్నా లిఫ్ట్ అడిగి వెళ్ళిపో నేను వెళ్ళకి వెళ్ళిపోతా రే నాన్న దోపకరా ఇంపార్టెంట్ పని మీద ఉన్నాం నాకు అదంతా అవసరం నా కారు నా ఇష్టం రే విసిగించొద్దు అన్నా ఆపు ఏయ్ 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 ఆప